వందనాలు. దేవుని బిడ్డలందరికీ నా వందనాలు. పోయిన మంగళవారం నేను ఒక ఆర్టీసీ బస్టాండ్ వెనక ఒక తెలిసిన ఉంటేను, ఆమెకి క్యాన్సర్ అని తెలిసింది. తెలిసి ఆపరేషన్ చేశారు. తర్వాత ఆమె బాప్టిజం తీసుకోవాలని చెప్పి అంటుంది. ఎంత చేవుడికి వెనక్కే పోతుంది. పోతుండేసరికి వేరే ఒక దైవజనుడు చెప్పాడు ఆమెతో మాట్లాడమని. సరే నేను పోయి ఆమెతో మాట్లాడాను. నాకు దేవుడు చేసిన మేళ్ళ గురించి అన్నీ చెప్పాను. బాప్టిజం తీసుకొని దేవుళ్ళు బలపడండమ్మా, అన్ని సహాయాలు చేస్తారని చెప్పి నేను చెప్పాను. ఆమెతో కసేపు కూర్చొని మాట్లాడేసి అందరూ వచ్చారు. వచ్చి వీఆర్సీ దగ్గరికి వచ్చాను. ఆటోలో 8 మంది 7 మంది ఎక్కున్నారు ఆటోలో. ఇంకా నేను డ్రైవర్ సీట్ పక్కన కూర్చోవాలా. సరే కూర్చున్నాం. డ్రైవర్ ఎక్కిన తర్వాత కూర్చున్నామని ఆటో పట్టుకొని నిలబడ్డా. ఆటో స్టార్ట్ చేశాడు. అంతే నన్ను వెనక్కి తోసేసి రోడ్డు మీద ఎందుకు పడిపోయాను. నేను నన్ను తోసేసి ఆటో ముందుకెళ్ళిపోయింది. గేరు స్టార్ట్ అయ్యి అంతన ఇక నా కాళ్ళు 2 కాళ్ళు ఇటువంటి అటువంటి పడింది. ఎడమ కాళ్ళు టైర్ కింద ఉంది. ఇక నాకు మోకాళ్ళు కానీ తొడకాలి ఎక్కడోసారి ఇరిగిపోయింది. పడిపోయి కూడా ఇదే ఆలోచనలో ఉన్నాను. నేను నా కాళ్ళు ఇరిగిపోతే హాస్పిటల్లో పాలు అవుతాను. నేను నన్ను దేవుడే కాపాడాలని చెప్పి నేను అనుకుంటానే ఉన్నాను. అంతటా ఏమైందంటే ఈ మనసులో ఎప్పుడైతే దేవుడిని తలుచుకున్నానో ఆ టైర్ పక్కకి ముందు టైర్ సైడ్కి వెళ్ళిపోయి చెప్పు మాత్రం ఇరుక్కుపోయింది. టైర్ కింద టైర్ పక్కకి వెళ్ళిపోయింది. నా కాళ్ళు పక్కకు వచ్చేసింది. దేవుడు అప్పుడే నన్ను స్వస్థపరిచి నన్ను ఎంతగానో కాపాడి ఆయనకి నేను ఏమి చేసినా ఆయన ఆయన చేసిన మేలుని ఆయన నేను ఏం చేసినా కూడా ఏది ఆయన ఏమీ చేయలేను. నేను ఆయన చేసిన మేళ్ళను బట్టి మీకు అందరికీ ఇంకొక సాక్ష్యంగా చెప్పుకుంటున్నాను. ఈ పాటికి నేను ఆయన కాపాడకపోతే నేను హాస్పిటల్లో ఉండేదాన్ని. కాళ్ళు ఇరిగిపోయి ఉండేది. పోయి మొన్న మంగళవారమే ఆ సాక్ష్యం చెబుదామని మొన్న నేను పాస్టర్ గారి ఇంటి గారికి వచ్చాను. ఆ రోజు వాళ్ళకి పని ఉండి బయటకు వెళ్ళారు. నేను ఈరోజు చెబుదామన్నాను. కొన్ని నిర్ణయించుకున్నాను. వందనాలయ్యా.